బానుడి ప్రతాపానికి పక్షులు జంతువులు విలవిలలాడుతున్నాయి. ఎండ వేడి వడగాళ్ల నుండి రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కరీంనగర్లోని జింకల పార్కులో పక్షులకు వాటర్ స్ప్రే చేస్తూ కాపాడుతున్నారు సిబ్బంది. నగరంలోని విభిన్న రకాల పక్షులను కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. వేసవిలో ఉదయం సాయంత్రం వేళల్లో ఆహ్లాదాన్ని పొందేందుకు పర్యాటకులు డీర్ పార్కును ఆశ్రయిస్తున్నారు. మనుషులకే కాదు జంతువులు పక్షులకైనా ఎండ ప్రభావం తీవ్రంగా పడుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కరీంనగర్ డీర్ పార్కులో పక్షులను ఎండ ఉష్ణోగ్రతల నుండి కాపాడేందుకు సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. కరీంనగర్ డీర్ పార్కులో విభిన్న పక్షులున్నాయి. వాటికి ఎండ దెబ్బ తగలకుండా ప్రత్యేక షెడ్లు వేసి ఇలా నీళ్లు చల్లుతూ కాపాడుతున్నారు సిబ్బంది. ఈము, పావురాలు, నెమళ్ళు, రామచిలుకలు, టర్కీ కుల షెడ్లకు నీళ్లు పడుతున్నారు. మేడం రేంజర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ వాటరింగ్ చేస్తున్నాం. మళ్ళీ వీటిపైన తుంగ రేకుల షెడ్ల పైన తుంగ కూడా వేసాము. డైలీ 8 to 9 వరకు మార్నింగ్ వాటరింగ్, మళ్ళీ ఈవినింగ్ 5 to 6 వరకు వాటరింగ్ చేస్తున్నాం. 2 టైమ్స్ వాటరింగ్ చేస్తున్నాం. బర్డ్స్ అయితే ప్యారెటు, లవ్ బర్డ్స్, ఈము, పికాక్స్ ఇవి బర్డ్స్ ఉన్నాయి. ర్యాబిటు, ఆస్టమ్స్, డీర్స్ ఉన్నాయి. వీటికి డైలీ ఫుడ్ మార్నింగ్ రెగ్యులర్గా ఉంటుంది, 2 టైమ్స్ ఉంటుంది. వాటరింగ్ ఇస్తాను వీటికి. మళ్ళీ డైలీ ఏమన్నా ప్రాబ్లం ఏదైనా సమ్మర్లో ఇచ్చినా కూడా డాక్టర్ కూడా వెటర్నరీ డాక్టర్ అందుబాటులో ఉన్నారు. డీర్ పార్కులో స్టార్ తాబేళ్లు, లవ్ బర్డ్స్ ఆకర్షణగా నిలుస్తున్నాయి. 70 నుండి 80 వరకు కుందేళ్లు, 10 నీల్గాయ్, మరో 20 బ్లాక్ బాక్స్ డక్స్ అందుబాటులో ఉన్నాయి. డీర్ పార్కులో ఫిష్ ఫాగ్ భలే క్రేజీ ఉంది. ఎక్వేరియం లాంటి తొట్టెలో చైనాకు చెందిన ఫిష్లను వేశారు. అందులో కాళ్ళు పెడితే ఇలా చుట్టుముట్టి సృష్టిస్తుంటే ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నారు పర్యాటకులు. దీని ద్వారా స్కిన్ సమస్యలు తొలగుతాయని సిబ్బంది చెబుతున్నారు. ప్రతి 3 నెలలకోసారి ప్రత్యేక చేపలు ఇక్కడికి తీసుకొస్తారు. వేసవి సెలవుల నేపథ్యంలో డీర్ పార్కుకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తున్నారు. నెలకు సుమారు 3 నుండి 4 లక్షల మంది పర్యాటకులు వస్తున్నారు. పార్కులోని కుందేళ్లు, పక్షులను చూడడంతో పాటు బోటింగ్ చేస్తున్నారు. ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్, ఫోటోషూట్లకు కూడా అనుమతిస్తున్నారు. కాకుండా ప్రత్యేక రేటు విధించారు. రెండేళ్ల తర్వాత డీర్ పార్కుకు మళ్ళీ కలవచ్చింది. పక్షులను, ఇక్కడి ప్రకృతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వేసవి నేపథ్యంలో పక్షులను కాపాడేందుకు అటవీ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటూ పర్యాటకులను ఆకర్షించేలా చూస్తున్నారు.